హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పై బ్లాగ్స్ ఈరోజు మనం ఎయిర్ పొల్యూషన్ గురించి తెలుసుకుందాం అసలు ఎయిర్ పొల్యూషన్ అంటే ఏమిటి మానవులకి ఈ ఎయిర్ పొల్యూషన్ వలన జరిగే నష్టాలు ఏంటి ఎయిర్ పొల్యూషన్ ఎలా అరికట్టాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పొల్యూషన్ పొల్యూషన్ అంటే భూమిపై ఉండే మానవులకు ఇతర జీవులకు హాని కలిగించే మరియు ప్రకృతి సహజ పర్యావరణమును కలుషితం చేసే రసాయనాలు వాతావరణంలో కలవడాన్ని వాయు కాలుష్యం ఎయిర్ పొల్యూషన్ అంటారు ముందు మనం బాగుండాలి అంటే చుట్టూ ఉండే వాతావరణం చెట్లు గాలి జీవులు వంటివి బాగుండాలి ఎందుకంటే ఈ భూమిపై నివసించే ప్రతి జీవి మరొక జీవిపై ఆధారపడి ఉంటుంది ఒక వాహనం నడవాలి అంటే ఇంధనం ఎంత అవసరమో ఒక మనిషి బ్రతకాలి అంటే గాలి కూడా అంతే అవసరం పొల్యూషన్ అనేది న్యాచురల్గా జరగవచ్చు అది అగ్ని ప్రమాదాల ద్వారా లేదా మనుషుల ద్వారా అంటే ఇండస్ట్రీస్ ఆటోమొబైల్స్ వంటి వాటి వలన ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది వ్యర్థమైన మరియు హానికర పదార్థాలను నేరుగా గాలిలోకి విడిచిపెట్టడం వలన ఆ వ్యర్థాలతో కూడిన గాలిని మనుషులు తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకి గురవుతున్నారు ఇలా మంచి గాలి విష్పూరితంగా మార్పు చెందడాన్ని ఎయిర్ పొల్యూషన్ అంటారు ఎయిర్ పొల్యూషన్లో రెండు రకాలు ఉన్నాయి ప్రైమరీ ఎయిర్ పొల్యూషన్ సెకండరీ ఎయిర్ పొల్యూషన్ ప్రైమరీ ఎయిర్ పొల్యూషన్ అంటే ఈ పదార్థాలు గాలిలోకి డైరెక్ట్గా విడుదలవుతాయన్నమాట ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ ఆక్సైడ్ ఎక్సెట్రా సెకండరీ ఎయిర్ పొల్యూషన్ అంటే రకరకాల ప్రైమరీ ఎయిర్ పొల్యూటెడ్ కలిసి ఈ సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్గా మారుతాయి ఎగ్జాంపుల్ స్మాగ్ యాసిడైంట్స్ ఎక్సెట్రా కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ వంటివి వాహనాల నుండి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి వస్తాయి మీకు తెలుసా తాజ్మహల్ కలర్ అండ్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడానికి గల కారణం ఏమిటో దానికి కారణం సల్ఫర్ ఆక్సైడ్స్ ఇన్కంప్లీట్గా కాలిన ఫాజిల్స్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెలువడుతుంది ఇది మనకు చాలా డేంజర్ ఇది మన రక్తంలోని ఆక్సిజన్తో బైండ్ అయితే కార్బోక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది ఇది హైపోక్సియాగా మారుతుంది అంటే మన బాడీకి సరిపడే ఆక్సిజన్ హెమోగ్లోబిన్ క్యారీ చేయదు మనం అప్పుడు స్పృహ కోల్పోవడం కొన్ని కండిషన్స్లో మనిషి మరణిస్తారు ఈ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉండటం వలన ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఎయిర్ పొల్యూషన్లో మెయిన్గా నాలుగు రకాల కాలుష్య పదార్థాలు ఉంటాయి అవి ఏంటంటే ఫస్ట్ వన్ పర్టికులేట్ మ్యాటర్ ఇవి ఎయిర్ పొల్యూషన్లో డస్ట్ రూపంలో ఉంటాయి వీటి వలన స్కిన్ ఐస్ ఇరిటేషన్ థ్రాట్ ఇన్ఫెక్షన్ వస్తాయి సెకండ్ వన్ నైట్రోజన్ డయాక్సైడ్ ఇది అధిక వేడి కలిగిన మంటల ద్వారా ఇవి ఉద్భవిస్తుంది ఈ గాలి పీల్చడం వలన దగ్గు జలుబు వస్తాయి ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది థర్డ్ వన్ ఓజోన్ ఓ త్రీ అంటే త్రీ ఆక్సిజన్ ఆటమ్స్తో కలిసి ఏర్పడుతుంది దీనికి కలర్ ఉండదు అది ఎక్కువగా ఉన్న గాలి పీల్చితే మనకు ఛాతి నొప్పి గొంతువాపు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫోర్త్ వన్ సల్ఫర్ డయాక్సైడ్ అగ్నిపర్వతాలు ఇండస్ట్రీస్ వలన సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఏర్పడుతుంది ఈ గాలి పీల్చడం వలన కళ్ళు ముక్కు దురద గొంతు మంట ఛాతి నొప్పి తలనొప్పి వస్తాయి ఈ కాలుష్య పదార్థాలన్నీ కూడా వాహనాల నుండి ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువగా వస్తాయి ఈ పిఎం టూ అంటే ఈ పిఎం టూ పర్టికులర్ పార్టికల్స్ అనేవి మన లంగ్స్లోకి వెళ్ళగలిగే పరిమాణంలో ఉంటాయి ఇవి ఒక్కసారి మన బాడీలోకి వెళ్తే వీటిని రిమూవ్ చేయలేము ఇవి రక్తంలోకి చేరి కిడ్నీ హార్ట్ అండ్ అదర్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవుతాయి ఈ ఎయిర్ పొల్యూషన్ వలన ప్రపంచవ్యాప్తంగా ఒకటి నుంచి ఇరవై తొమ్మిది పర్సెంట్ వరకు మరణాలు సంభవిస్తున్నాయి మన దేశంలో అయితే కేవలం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే వన్ పాయింట్ సెవెన్ మిలియన్ పీపుల్ అంటే పదిహేడు లక్షల మంది ఈ ఎయిర్ పొల్యూషన్ వలన చనిపోయారు అయితే అతి ఎక్కువ పొల్యూషన్ ఉన్న సిటీ ఢిల్లీ ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువ అండ్ ఇక్కడ చలికాలంలో పొగమంచు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత ఎక్కువ అంటే వన్ మీటర్ దూరంలో ఉండే వస్తువు కూడా మనకి కనబడదు ఈ స్మాగ్ వలన ఎన్నో యాక్సిడెంట్స్ జరిగి మనుషులు చనిపోతున్నారు ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు మనం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి అవేంటంటే ఫస్ట్ వన్ బ్యాటరీ అండ్ సోలార్ వాహనాలను వాడాలి ఎక్కువ చెట్లను పెంచాలి ఇప్పుడు కరోనా వలన కూడా ఆక్సిజన్ లేక మనుషులు చనిపోతూ ఉన్నారు మనం చెట్లను పెంచడం మన ముందు తరాల వారికి చాలా అవసరం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్